హలో మై బిలవ్డ్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, మీరందరూ క్షేమమే కదూ. మీరు క్షేమంగా ఉండాలని, మీరు సమాధానముతోనూ సంతోషముతోనూ దినదినము వర్ధిల్లుతూ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు నిరీక్షణ కలిగి ఉండగలిగేటట్లుగా ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆది కాండము 26:12 మీ కొరకు చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ప్రియులారా, ఇస్సాకు ఆ సమయంలో ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు. ఆ ఫిలిస్తీయుల దేశంలో గొప్ప కరువు ఉంది. ఆ సమయంలో పంటలు లేవు, వర్షాలు లేవు, కనుక ఆ దేశంలో గొప్ప కరువు ఉంది. అయితే దేశమంతటిలో కరువు ఉన్నప్పటికీ ఇస్సాకు విత్తనము వేసిన వాడై 100 ఫలము పొందెను. 100-fold ఫ్రూట్ఫుల్నెస్. ప్రియులారా, ఈ దినాన్ని ఈ ఆశ్చర్యకరమైన గొప్ప ఆశీర్వాద స్థితి ఇస్సాకు జీవితంలో మనం గమనించగలిగితే దేవుడు అలాంటి కార్యాలను మన జీవితాల్లో కూడా చేయగలడని మనం గ్రహించగలం. ఇస్సాకు దేవుని మీద ఆధారపడి, ఇస్సాకు దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగే జీవితాన్ని ఇస్సాకు జీవించి, అలాంటి స్థితిలో, వర్షము లేని స్థితిలో, కరువు ఆ దేశమంతా ఉన్న స్థితిలో విత్తనము వేసిన వాడై 100 ఫలము పొందిన స్థితి. దేశమంతా కరువు ఉన్నా ఆయనకేవో పంటలు పండాయి అన్నట్లుగా కాకుండా, దేశమంతా పంటలు లేవు, కరువు, ఆయనకు మాత్రం 100 అధికముగా, పండవలసిన పంట కంటే 100 అధికముగా పండిన పంట. చాలా ఆశ్చర్యం అది. అలాగూ ఇస్సాకు ఆశీర్వదించబడి గొప్ప విస్తారమైన పశు సంపద పొందుకుని ఉన్నతమైన ఆశీర్వాద స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఫిలిస్తీయులు, ఆ ఫిలిస్తీయుల రాజు కూడా ఇస్సాకును బట్టి అసూయపడిన స్థితి దేవుని వాక్యంలో గమనించగలం. ఆ అసూయతో ఆ ఫిలిస్తీయులు ఇస్సాకు బావులన్నీ మూసివేసిన స్థితిని అక్కడ మనం చదువుతాం. అలాగే చివరికి రాజు, ఆ ఫిలిస్తీయ దేశపు రాజు ఇస్సాకును అక్కడి నుంచి ఆ స్థలం విడిచి వెళ్ళిపోమ్మని పంపించి వేసినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, ఇస్సాకు ఆ రాజు వెళ్ళిపోమన్నప్పుడు అతనికున్న సంపదను బట్టి, అతనికున్న ఐశ్వర్యాన్ని బట్టి తిరగబడవచ్చు, లేక అతనితో యుద్ధం ప్రకటించవచ్చు, ఇంకా ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. ఇస్సాకు అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినట్లుగా, సమాధానముగా, సంతోషముగా తరలి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియులారా గమనించాలి, మనకు అభివృద్ధి, ఆశీర్వాదము, సంతోషము, లేక ఇంకా అలాంటి గొప్ప స్థితిగతులు మన జీవితాల్లో కలుగుతున్నప్పుడు వాటితో పాటే కొన్ని శ్రమలు మన జీవితాల్లో చోటు చేసుకోవచ్చు, వాటితో పాటే కొన్ని విమర్శలు చోటు చేసుకోవచ్చు, వాటితో పాటే ఇతరుల అసూయ చోటు చేసుకోవచ్చు. ఇలాంటి సంగతులు చోటు చేసుకున్నప్పుడు వాటి పట్ల మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉంటున్నాం? చాలామంది విమర్శిస్తుంటారు. విమర్శలకు స్పందించి ప్రతి విమర్శ చేస్తున్నావా? విమర్శలకు స్పందించి నీవు వ్యతిరేకమైన కార్యాలు వారి పట్ల చేస్తున్నావా? ఇస్సాకు అలా చేయలేదు. విమర్శించిన వారిని ఏమీ అనలేదు, లేక తన మీద అసూయ పడుతున్న వారికి తిరిగి ప్రతిచర్య చేయలేదు. రాజు వెళ్ళిపోమంటే నేను వెళ్ళను అని తిరగబడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆశీర్వాద స్థితిలో కొనసాగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, ఆశీర్వదించబడిన స్థితిలో శ్రమలు, ఆశీర్వదించబడిన స్థితిలో విమర్శలు, ఆశీర్వదించబడిన స్థితిలో మన మీద అసూయపడేవారు, అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో
చోటు చేసుకుంటున్నప్పుడు గమనించాలి, నీవు వంగిపోతున్నావా లేక దేవుని సన్నిధిలో విశ్వాసంతో చక్కగా నిలవబడగలిగి, చక్కగా నిటారుగా నిలవబడగలిగి విశ్వాసంలో ముందుకు సాగగలిగే అనుభవంలో ఉన్నావా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇస్సాకు నూరంతల ఫలము పొందాడు. కరువు ఉన్నప్పటికీ కూడా, దేశమంతా కరువు, ఆయనకు మాత్రం ఆశీర్వాదం. పాత నిబంధన గ్రంథంలో ఏలియాను గురించి మనకు తెలుసు, దేశమంతా కరువు ఉంటే దేవుడు కాకులతో ఆహారం పంపించి ఏలియాను పోషించాడు. మరికొంతకాలం సారీపతని ఊరికి పంపించి అక్కడ ఒక పేద విధవరాలి ఇంటిలో ఏలియాను పోషించాడు, ఆ విధవరాలి కుటుంబాన్ని పోషించాడు. ప్రియులారా గమనించాలా, ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద అనుకుంటే దేశమంతా కరువైనా, దేశమంతా ఆశీర్వాదం లేకపోయినా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దేశమంతటిలో లేక నీ చుట్టూ ఆ ఆశీర్వాదం ఎవరికి కలగకపోవచ్చు, కానీ నీకు ఆ ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే అటువంటి ఆశీర్వాద స్థితిని నీవు చూడగలుగుతావు. దేశమంతా కరువు, ఇస్సాకుకు మాత్రం నూరు రెట్ల ఫలము. దేశమంతా కరువు, ఏలియాకు మాత్రం సమృద్ధి అయిన ఆహారం. ఇదనాన్ని నువ్వు విశ్వసించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, అచంచలమైన విశ్వాసంతో నా దేవుడు దేశంలో ఎవరికి ఏ ఆశీర్వాదం లేకపోయినా నాకు ఆ ఆశీర్వాదం ఇవ్వగలడు అనే విశ్వాసంతో దేవునిపై ఆనుకొని నువ్వు ముందుకు సాగితే దేవుడు తప్పకుండా అలాంటి ఆశీర్వాద స్థితిని నీకు దయచేయగలడు. నీకు అవసరమైనంత ఆశీర్వాదం లేక అందరికీ ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుందో అలాంటి ఆశీర్వాదం కాదు, నూరు రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తాడు, వంద రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడికి ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను సంతోషపరిచి ఇతరుల సూయ పడగలిగేటట్లుగా, ఇతరులు నిన్ను ద్వేషించేటంత గొప్ప ఆశీర్వాద స్థితిని నీకు ఇస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితిని పొందుకోగలిగేటట్లుగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మహాకృప కలిగిన మా తండ్రి, నిజమే ప్రభువ, మా చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నప్పటికీ నీ మీద మేము ఆధారపడినప్పుడు గొప్ప ఆశీర్వాద స్థితి ప్రభువ. మిగిలిన వారికంటే వంద రెట్లు మేము ఆశీర్వాదం ఎక్కువగా పొందుకోగలిగే స్థితిని మాకు ఇవ్వగలవు ప్రభువ. నీవు ఏ కార్యమైనా మా జీవితంలో చేయగలవు ప్రభువ. దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఇస్సాకుకు వంద రెట్ల ఫలాన్ని ఇచ్చావు. దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఏలియాను సమృద్ధితో పోషించావు. మా జీవితాల్లో కూడా అలాంటి కార్యం చేయగలవు ప్రభువ. ఈ సమయంలో ఈ మాటలు విన్న వారందరూ అలాంటి కార్యములు నీ సన్నిధి నుంచి పొందుకొని ఆశీర్వదించబడి నిన్ను స్తుతించగలిగేటట్లుగా, నిన్ను మహింపరచగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే గాడ్ బ్లెస్ యూ డ్యూరింగ్ దిస్ సీజన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా షేర్ చేసి వారు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం మీరు కూడా పొందండి. గాడ్ బ్లెస్ యూ.